బాలాజీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు చోరీలకు పాల్పడిన నేరస్తులు అరెస్ట్. వివరాలు తెలిపిన నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అయ్యన్న. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఏయూ ట్రప్ మెట్ సదస్సు. వివరాలు తెలిపిన ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి. విశాఖ పోలీసులు కరుడుగట్టిన నేరస్తులను కటకటాల్లోనికి నెట్టారు. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్న ముఠా ఆట కట్టించారు. ముఠాలో అత్యంత కీలకమైన ఇద్దరు నేరస్తులైన ప్రకాష్ రాజులను అరెస్ట్ చేసిన విశాఖ క్రైమ్ పోలీసులు 26 బైక్లను వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. వరుసగా బాధితుల నుండి ఫిర్యాదులు వస్తూ ఉండటంతో నిఘా వేసిన పోలీసులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. అలాగే ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు తెగబడుతున్న గ్యాంగ్ ను కూడా అరెస్ట్ చేసి వారి నుంచి 10 సెల్ ఫోన్లతో పాటు 1.5 బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. యా 18 కేసెస్ ఆఫ్ శ్రీకాకుళం, 3 కేసెస్ ఆఫ్ విజయనగరం అండ్ 5 కేసెస్ ఆఫ్ పవర్స్. 2 పర్సన్స్ యూజ్ టు టేక్ అవే ద మోటార్ సైకిల్ వేర్ ఎవర్ సమ్ బాడీ వాజ్ పార్కింగ్ అవుట్ సైడ్ ఆఫ్ ద షాప్స్ అండ్ సమ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళ దగ్గర నుంచి 26 మోటార్ సైకిల్ రికవర్ చేశాము అండ్ వీ హ్యావ్ ఫౌండ్ దట్ ఆల్రెడీ 26 కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ ఇన్ దిస్ కేసెస్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నేటివ్ ఆఫ్ విశాఖపట్నం అండ్ సిన్స్ మోర్ దెన్ 1 ఇయర్ దే వర్ డూయింగ్ దిస్ థెఫ్ట్ కేసెస్. అనదర్ కేసులో 1 పర్సన్ హీ ఈజ్ ఏ స్మాల్ పిటీ ఆఫెండర్ టైప్. జనరలీ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ సెల్ ఫోన్ థెఫ్ట్ అండ్ గోల్డ్ ఆర్నమెంట్ ఆల్సో హీ హడ్ డన్. ఇన్ దట్ కేస్ ఆల్సో వీ రికవర్ 20 సెల్ ఫోన్స్ అండ్ 1.5 తోలా గోల్డ్. ఆల్ టుగెదర్ దీస్ 3 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్. మై నేమ్ మహేష్ అండ్ రాజు, దీస్ 2 నేమ్స్ ఆర్ దేర్. దే ఆర్ నేటివ్ ఆఫ్ దిస్ ఏరియా. వెన్ దే వర్ డూయింగ్ దిస్ థెఫ్ట్ ఇన్ సిటీ దట్ టైమ్ వీ కాట్ డ్యూరింగ్ ఇంట్రోడక్షన్. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించుకున్నారు. వైదికులు, ఆలయ కార్యనిర్వహణాధికారి పూర్ణ కలశంతో స్వాగతం పలికారు. స్వామీజీ కప్పస్తంభం ఆలింగనం చేసుకున్న తర్వాత అంతరాలయంలో పూజలు జరిపారు. ఆలయ పురోహితులు స్వామీజీని వేద మంత్రాలతో ఆశీర్వదించారు. సింహాద్రి నాథుని చందనమాలలు ధరించనున్న భక్తులకు దీక్షా వస్త్రాలు, మాలలు అంతరాలయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత స్వరూపానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా చందనమాల ధారణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ నరసింహ క్షేత్రాలు 32 అని, నరసింహస్వామి మూలమంత్రం బీజాక్షరాలు 32 అని గుర్తు చేశారు. స్వామివారి దీక్షాకాలం కూడా 32 రోజులు ఉండటం చాలా విశేషమని తెలిపారు. పురుషోత్తపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి
ఆటో డ్రైవర్ ప్రేమ పేరుతో రోజు వేధిస్తున్నాడని పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయమై పెందుర్తి పోలీస్ స్టేషన్ నార్త్ ఏసీపీ స్వరూపరాణిని వివరణ కోరగా, ఎన్ఐడి జంక్షన్ లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని కొందరు ఆటో డ్రైవర్లు రోజు ప్రేమ పేరుతో వేధిస్తున్నారని, విద్యార్థిని చెప్పిన ఫిర్యాదుపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అదేవిధంగా నార్త్ ఏసీపీ ఆఫీస్ పరిధిలో ఉన్న అన్ని ఆటో స్టాండ్లో ఆటో డ్రైవర్లకు ఫోక్సో చట్టం, ఈవ్టీసింగ్, మహిళలపై వేధింపులు వంటి చట్టాలపై అవగాహన కల్పించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారామె. బాజీ జంక్షన్ లో కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ ఆటో డ్రైవర్లు అమ్మాయిల్ని, కాలేజ్ పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు, వాళ్ళని దించేటప్పుడు కూడా వాళ్ళని ఏడిపిస్తున్నారని తెలిసింది. ఈవ్టీజింగ్ చేయడము, వాళ్ళని కొందరినైతే లవ్ చేస్తున్నానని వెంటపడడం అలా చేస్తున్నారని ఒక అమ్మాయి వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చింది యాక్షన్ తీసుకోమని. దాని మీద ఇప్పుడు ఆటో వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళకి ఈ పోక్సో చట్టాల గురించి, తర్వాత అమ్మాయిలు నేర్పిస్తే ఎలాంటి సెక్షన్లు పెడతాము, దానికి ఎలాంటి పనిష్మెంట్లు ఉన్నాయి, దాని పరిణామాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, అలాగే శిక్షల గురించి కూడా అవగాహన కార్యక్రమం ఈరోజు పెడుతున్నాము. అలాగే ప్రతి వారము కూడా ఆటో స్టాండ్కి వెళ్ళి వీళ్ళకి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించమని మా సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి కృషి ఫలితంగానే ఏయూ అభివృద్ధి సాకారమైందని ఏయూవీసీ ఆచార్య పీవీజీడి ప్రసాద్ రెడ్డి అన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి జయంతి పురస్కరించుకుని ఏయూ పరిపాలనా భవనం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దూరదృష్టితో ఏయూ అభివృద్దికి ఆయన బాటలు వేశారన్నారు. రెండో ప్రపంచ యుద్ద సమయంలో గుంటూరుకు తరలి వెళ్లినప్పటికీ తిరిగి విశాఖకు తీసుకురావటంలో సీఆర్రెడ్డి చేసిన కృషి మరువలేనిదన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలు, అవసరాలు గమనించి తదనుగుణంగా అవసరమైన నూతన కోర్సులను ఆయన స్థాపించి అందించారన్నారు. అతని జన్మదినం రోజే ఆంధ్ర రాష్ట్ర అల్యూమిని అసోసియేషన్ మీటు ప్రతి సంవత్సరం చేయాలనుకున్నాం. అదేంటంటే ఒకటి రెండు రోజులు ఇదివరకు కూడా తేదీలు మారడం జరిగింది. ఎందుకంటే చీఫ్ గెస్ట్ని బట్టి మనం కొంచెం అనుకూలంగా తేదీలు మార్చుకుంటున్నాం. అంతేగాని వారి జన్మదినం పురస్కరించుకునే మనం భారతదేశం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి విద్యావేత్తలు, మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పట్టం తీసుకున్నటువంటి విద్యావేత్తలందరినీ కూడా ఆ రోజు ఈరోజు సమ్మేళనం చేయడం మా ఉద్దేశం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదట వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారి జన్మదినం. మనందరికీ తెలుసు వారు ఆంధ్ర యూనివర్సిటీకి అందించినటువంటి సేవలు. ఆ సేవల రూపేణ ఒక చిన్న గ్రామం అయినటువంటి ఇసుకపట్నంగా భావించినటువంటి విశాఖపట్నం ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా మారడంలో ఆయన వేసినటువంటి పునాదులు మనం ఈరోజున గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1926లో ఒక సెపరేట్ యూనివర్సిటీ క్రియేట్ చేయాలి అని భావించినటువంటి తరుణంలో విశాఖపట్నం మాత్రమే సరైనటువంటి ప్రదేశము అని ఆ రోజున వారు అప్పటి గవర్నమెంట్తో మాట్లాడటం, యూనివర్సిటీని ఇక్కడికి తీసుకురావటం, వారు వైస్ ఛాన్సలర్గా సేవలు అందించటం, మధ్యలో వరల్డ్ వార్ నేపథ్యంలో విశాఖపట్నం అంతా కూడా ఖాళీ చేయాల్సినటువంటి సమయంలో మరి ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళటం, బయటకు వెళ్ళినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ సుమారుగా 5 సంవత్సరాలు గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి అమరావతి దగ్గర కొంతకాలం ఉండటం, తిరిగి మార్చాలా లేదా అనేటువంటి ఒక సందర్భంలో ఆంధ్ర యూనివర్సిటీ అనేది విశాఖపట్నంలో ఉన్నప్పుడు మాత్రమే యూనివర్సిటీ ముందుకెళ్తుంది. సమాజంలో కోనరెల్లుతున్న మానవ హక్కుల పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేపట్టాలని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ అన్నారు. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవం సందర్భంగా
ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితితో పాటు రాజ్యాంగపరంగా మానవ హక్కుల పరిరక్షణకు ఎన్ని చట్టాలు చేసినా ప్రజల్లో అవగాహన కలిగినంత వరకు మానవ హక్కులు రక్షించబడవన్నారు. విద్యార్థి దశ నుండి మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, తమ హక్కులను కాపాడుకోవడంతో పాటు ఎదుటి వారి హక్కులను కూడా గౌరవించాలన్నారు. ప్రభుత్వం ఎంత కృషి చేసినప్పటికీ యువత భాగస్వామ్యం ఉంటే గాని ఇది విజయవంతం కాదని అభిప్రాయపడ్డారు. సమాజంలో ఆర్థిక సామాజిక సమానత్వం చేకూరిన తరువాతే హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుందన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తున్నా ఆశించిన ఫలితం చేకూరటం లేదని చెప్పారు. ప్రస్తుతం ఈ మానవ హక్కుల గురించి యువతకైతే చాలా అవగాహన కావాలి. వాళ్ళకి ఈ మానవ హక్కుల గురించి పూర్తిగానే వాళ్ళకి కొన్ని క్లాసులు అవి తీసుకొని వివరించి యువతకి దీని మీద అవగాహన కల్పిస్తే చాలా వరకు మానవ హక్కుల ఉల్లంఘన అనేది చాలా వరకు తగ్గుతుంది. వారి ద్వారా సమాజంలో చాలామందికి స్ప్రెడ్ అవుతుంది. అందుకనే మా యువజన సర్వీసెస్ కూడా యువతని టార్గెట్గా పెట్టుకొని వాళ్ళకి మానవ హక్కుల గురించి అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే కాలేజెస్కి మేమే వెళ్ళి కాలేజెస్ ద్వారా డేట్స్ తీసుకొని ఎగ్జామ్స్ లేని టైంలోని వెళ్ళి ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మానవ హక్కుల రైట్స్ ఇక్కడ కౌన్సిల్ ఉంది, ఈ కౌన్సిల్ వారిని కూడా దానికి పిలిచి వాళ్ళకి డిస్కషన్ మోడల్లో గ్రూప్ డిస్కషన్ మోడల్లోని చక్కగా అన్ని వివరించి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసి చెప్పాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాం. ఆ విధంగా అన్ని కాలేజెస్కి కూడా మ్యాక్సిమం వెళ్తాం, ఈ దీని గురించి తెలియజేద్దామని చెప్పేసి యువజన సర్వీసెస్ శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం. చట్టాన్ని రూపకల్పన చేసినంతా అన్ని దేశాల్లో కూడా మన దేశంలో 1993 నుంచి చేసినటువంటి చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు, అది బాధితులకు ఎంతవరకు ఉపశమనం కలిగజేస్తుంది, బాధితులకి నష్టపరిహారం ఎంతవరకు అందజేస్తుంది, ఇవన్నీ కూడా మేము పరిశీలించి మనం ఎవరైతే ఎలాగైతే మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయాలి, బాధితులను మనం ఏ విధంగా ఆదుకోవాలి, ఎవరైతే నిరాశ్రయపడుతున్నారో వాళ్ళకి ఏ విధంగా మనం సహకరించాలి, ఇవన్నీ కూడా మేము ఇచ్చేసి ప్రత్యేకంగా ఇది చేస్తున్నాం. అలాగే మానవ హక్కులు అన్నది విద్యలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు 95 నుంచి 2004 వరకు ఐక్యరాజ్య సమితి 10 సంవత్సరాల్లోని అన్ని దేశాల్లో మానవ హక్కులను విద్యలో ప్రవేశపెట్టాలని ఇది చేసిన మన దేశంలో మాత్రం విద్యకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఎక్కడ కూడా పాఠశాలల్లో కానీ ఇక్కడ కానీ ఇది చేయటం లేదు. చాలా యూనివర్సిటీల్లోని దాన్ని వ్యాపార దీని కోసం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ కింద మార్చారు. దీన్ని మేము ప్రతిఘటిస్తూ ప్రత్యేకంగా ఎవరైతే ఉన్నారో మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని బాధ్యత ఈ దేశంలో ప్రతి పౌరుడికే కాదు, ప్రతి విద్యార్థికి ఉంది, ప్రతి బాలలకి ఉంది, మహిళలకి ఉంది. ఇవన్నీ కూడా మేము పరిశీలించి మరింత దీనిగా ఇది చేశాము. అందరి హక్కులు కాపాడడం కోసం విశ్వ మానవ శ్రేయస్ కోసం మేము కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తున్నాం. యునెస్కో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో డిజిటల్ లెర్నింగ్ పై రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రూపొందించబడుతున్న పలు విధి విధానాలపై నగరంలో ఓ ప్రైవేటు హోటల్లో టెక్ 2019 పేరిట అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. నేటి నుంచి 3 రోజుల పాటు సదస్సు జరుగుతుంది. తొలిరోజు వక్తలుగా యునెస్కో బ్యాంకాక్ నుండి సంస్థ డైరెక్టర్ షిగేరు ఆయోగి, యునెస్కో MGIEP డైరెక్టర్ అనంత డురయ్యప్పలతో పాటు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొన్నారు. దేశ విదేశాలకు చెందిన పలు విద్యా సంస్థలు, నిర్మాణ సంస్థలకు సంబంధించిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా షిగేరు మాట్లాడుతూ బోధన అభ్యాసంలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలపై తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ విద్యా విధానాన్ని విశదీకరించారు. మొదటి రోజు సదస్సుకు భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల ప్రతినిధులు, విద్యావేత్తలు హాజరై వక్తల సలహాలు, సూచనలను శ్రద్ధగా విన్నారు. ఈ తరహా సదస్సులతో తమకు తెలియని అనేక అంశాలు తెలుసుకునే వీలు ఉంటుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. Digital, which worked and which didn't work, and what will be the future of education. Our Director General of UNESCO is serious about to figure out what is the future of education. And in Beijing,
along with the Chinese government, we organized a very, very interesting conference which is looking after education and AI. If you look at the AI future, huge amount of changes will be happening in the world of work. And education system should catch up this rapidly transforming social and technological transformation. ఏపీలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి చింతకాల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. చంద్రబాబు హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసే పనిలో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందే తప్ప ప్రజలకు ఉపయోగకరమైన పరిపాలన అందించడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న విరుచుకుపడ్డారు. నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని టీడీపీ ప్రభుత్వంలో పేరు మార్పు చేసి కొనసాగించామే తప్ప పథకాన్ని రద్దు చేయలేదని, ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తామంతా అభినందించామే తప్ప తమ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేయలేదన్నారు. దేశంలో ఉల్లి ధర మండుతుంటే ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు కూడా లేదని విమర్శించారు. ఇసుక కొత్త పాలసీ విధానం వల్ల కార్మికులంతా రోడ్డున పడ్డారని, డెవలప్మెంట్ ఆగిందని, 15% జీఎస్టీ పడిపోయిందని, పన్నులు వసూలు కాకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని అయ్యన్న ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ డైలాగులు మానుకోవాలని హితవు పలికారు. రాజశేఖర టైంలో ఒక మంచి స్కీమ్ పెట్టారు, అందరం కూడా ఒప్పుకున్నాం. ఇదే ఇది ఆరోగ్యశ్రీ ఆరోగ్యం ఏం కూడా ఒప్పుకున్నాం. మంచి స్కీమ్ ఆరోగ్యం చేశారంటే మంచి స్కీమ్ ఎవరు ఉందని ఆరోగ్యం అంతా ఒప్పుకున్నాం. ఆ పుష్పట్ నుండి కూడా మంచి కార్యక్రమం చేస్తే ఉంటారు. ఈ అవగాహన జరుపుకోవాలి, చేసిన మంచి దాన్ని కొనసాగించాం. మేము ఆపలేదు దాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీగా మార్చి పేరు మార్చి మేము కొనసాగించాం. ఇంకా దాన్ని కొన్ని యాడ్ చేస్తాం. అదే రూపంతో అదే ఆలోచనతో ప్రభుత్వం నడవడానికి చంద్రబాబు నాయుడు గారు అయ్యాయి కాబట్టి అది అవ్వకూడదు, ఏదైనా ఆఫ్ చేయాలనే ధోరణి ఏ రాజకీయ నాయకుడికి కూడా మంచిది కాదు. రెండోది ఆర్ఎంపి గెస్ట్ హౌస్. ఆ రోజు నేను ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు శాంక్ ఇచ్చాను, టెండర్స్ అయిపోయి అగ్రిమెంట్ అయిపోయింది, కాంట్రాక్ట్లు వచ్చాయి, ఆల్రెడీ రుణాలు తీసే కొంత రుణాలు తీశారు. రుణాలు తీసిన వరకు ఇందులో చేశారంటే ఎవరైనా ఆర్ఎంపి గెస్ట్ హౌస్ ఎందుకంటే ఆ రోజుని ఎవరైనా జిల్లా ఆఫీసులు వస్తే నర్సీపట్నం ఉదయం వచ్చి సాయంత్రం 3 గంటలకు వెళ్ళిపోతున్నారు. ఏమైనా రోడ్డు వచ్చి కదా అంటే ఇక్కడ ఉండడానికి ఎక్కడ ఉన్నాయండి అని మాట్లాడారు. ఆ రోజుల్లో మీ అందరూ తెలుసు మరి బ్రహ్మాండంగా 18 రూములతో బ్రహ్మాండంగా శాంక్షన్ చేస్తే దాన్ని ఎందుకు ఆఫీసర్లేదు. దాంట్లోనే రూమ్స్, దాంట్లోనే క్యాంటీన్ అన్ని పెట్టి బ్రహ్మాండం ప్లాన్ చేసేస్తే ఎందుకు ఆఫీసర్ ఇలా దాన్ని పూర్తి చేస్తే నచ్చిపట్టడానికి ఒక మరి ఎవరైనా వచ్చి ఉండడానికి ఒక అవకాశం ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని తెలుగుదండు వ్యవస్థాపకులు సూరి డిమాండ్ చేశారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏపీ విద్యార్థి రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహాలో ప్యాకేజీ నిధులు కేటాయించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ పనులు చేపట్టాలన్నారు. వాల్తేరు డివిజన్ను యథాతథంగా కొనసాగించాలని కోరారు. విభజన హామీలకు చట్టబద్దత కల్పించాలన్నారు. ఏపీ రెవెన్యూ లోటుకు నిధులు కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వాడి కంటే తెలుగుటే తెలివైన వాడు అనిపించింది. ఎందుకంటే తెలంగాణ వాడు ఏం చేశాడు అంటే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేతిలో పట్టుమని 10 మంది ఎంపీలు లేకపోయినా కేంద్రంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఎన్నికలు నిలబడి ఓట్లు అడిగాడు. నాకు ఓట్లు వేయండి, నాకు ఓట్లు వేయండి అని కూడా ఏం చేశాడు, ప్రత్యేక హోదా తెస్తాను 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 అని రాష్ట్రం అంతా కాళ్ళ తిరిగి
చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఎంపీలు చాలా మంది ఉన్నారు, మనకేం తక్కువ ఉన్నారు, కనీసం ఒక 400 మంది ఎంపీలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కానీ మనకు ప్రత్యేక హోదా రాదు అని తప్పించుకొని తిరిగాడు. కాబట్టి తెలంగాణ వాళ్ళ కదా, తెలుగు కూడా తెలియని వాడు కదా. ఏది ఏమైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు మనకు అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్లే ఈ నూతన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గెలిచింది ప్రత్యేక హోదా చేస్తామని. కానీ గెలిచిన తర్వాత ఏరు తాకిన తర్వాత దెబ్బ తగిలినట్టుగా ఈ రోజు నిమ్మకు నీరేసినట్టు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ ఉద్యమం మొదలవ్వాలి, ఖచ్చితంగా ప్రత్యేక హోదాను మన రాష్ట్రానికి సాధించుకోవాలి. ఆనంద సిటిజన్ ఏపీ నివాసితుల సంక్షేమ సంఘాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో ఉత్తమ సంక్షేమ సంఘాలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీన డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఏవీ రమణారావు తెలిపారు. విజిఎఫ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గత 8 నెలలుగా జరిగిన పోటీల్లో విశాఖలోని 69 సంక్షేమ సంఘాలు పాల్గొన్నాయని, వీటిలో భాగంగా 19 సంఘాలను బహుమతులకు ఎంపిక చేశామన్నారు. పచ్చదనం, పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త ఇంటి వద్దే వేరు చేయటం, కాలనీలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయటం, కాలనీవాసులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వంటి అంశాలు పరిగణలోనికి తీసుకుని బహుమతులకు ఎంపిక చేశామన్నారు. ఇండివిజువల్ హౌసెస్ లో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకో, భారతలంశాల మీద అవగాహన కార్యక్రమం, ముఖ్యంగా తడి చెత్త, కాలనీలో స్వచ్ఛ భారత అంశాలైన మన క్లీన్ అండ్ గ్రీన్ అంటే పచ్చదనం, పరిశుభ్రత, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, తర్వాత నిక్కుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటా, కాలనీ వాసులకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించుట, వీటిలో ఒక రకమైన పోటీతత్వాన్ని తీసుకొచ్చి కాలనీల్లో ఈ అంశాల మీద ప్రగతి కనపడాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది మేము ఇది దేశంలోనే చెప్పాలంటే ఈ రకమైన ప్రయత్నం దేశంలోనే ప్రధానంగా జరిగింది, ఏక నగరంలోనూ కూడా ఇప్పటివరకు జరగలేదని చెప్పచ్చు. ఈ కార్యక్రమానికి కేవలం అవార్డులు ఇవ్వడమే కాకుండా నగదు బహుమతులు కూడా ఇవ్వాలని మేము అనుకున్నాం. దానికి ఆనంద సృజన్ ట్రస్ట్ వారు ముందుకు వచ్చి మేము ఆ సుమారు 5 లక్షల వరకు కూడా నగదు బహుమతులు ఇచ్చేటట్టుగా మేము సహాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు. ఆ రకంగా మేము ఏమనుకున్నామంటే ఉత్తమ కాలనీల కింద ఎన్నికైన వాళ్ళని 3 కేటగిరీల కింద, డైమండ్ ప్లాటినం అంటే 40,000, గోల్డ్ అంటే 25,000, సిల్వర్ అంటే 15,000 ప్రశంసాపత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ పోటీని మేము ఒక సుమారు 6 నెలల క్రితం మేము అనుకున్నప్పుడు మొట్టమొదటిసారి అప్లికేషన్స్ మేము తీసుకున్నప్పుడు 68 నుంచి 69 కాలనీ సంక్షేమ సంఘాలు వీటికి అప్లై చేశాయి. వాటిని మేము ఫిల్టర్ చేసి వాటి పరిస్థితిని బట్టి వాళ్ళు చేస్తున్న వర్క్ను బట్టి మేము ఫిల్టర్ చేసి సెకండ్ స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు క్రైటీరియా ఏమిటంటే 4 ప్రధాన అంశాలు తీసుకున్నాం. ఒకటి ఏంటంటే కాలనీలో పచ్చదనం, పరిశుభ్రత ఇంప్రూవ్ చేయాలి. 2, తడి చెత్త, పొడి చెత్త సేకరణ చాలా పక్కాగా ఇంట్లో, ప్రతి ఇంట్లోంచి జరగాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై 2020 జనవరి 8వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. జగదంబలోని సీఐటియు కార్యాలయంలో అఖిల భారత సమ్మె సన్నాహక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3న విజయవాడలో జరిగిన కార్మిక సంఘాల సదస్సులో సమ్మె తీర్మానం చేశామని, కేంద్రంలో 2వ సారి అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థలపై దాడిని తీవ్రతరం చేసిందని మండిపడ్డారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయటం లేదన్నారు. దీంతో గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనవరి 8వ తారీఖు నాడు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్ల ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మొత్తం దేశంలో ఉన్న కార్మిక వర్గం అందరూ కూడా పాల్గొంటున్నారు. విశాఖ నగరంలో ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు జగదంబ వద్ద ఉన్న సిఐటీ ఆఫీసులో అఖిలపక్ష కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లతో సమావేశం, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్మిక వర్గాన్ని దెబ్బతీసే విధంగా, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని నాశనం చేసే విధంగా ప్రైవేటీకరణ విధానాలకి పూనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే దేశంలో రైల్వేని ప్రైవేటీకరించారు,
పూర్తిగా 150 రూట్స్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పారు. 400 రైల్వే స్టేషన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది. దీంతోపాటు రక్షణ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారు, ఎయిర్ ఇండియాని అమ్మేస్తూ ఉన్నారు, బీఎస్ఎన్ఎల్లో 80,000 మంది ఉద్యోగస్తుల్ని విఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అలాగే బ్యాంకుల్లో మొత్తం మెడ్జర్స్ పేరుతోటి బ్యాంకు ఉద్యోగస్తుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రకంగా సంవత్సరానికి 2 కోట్లు ఇస్తారన్న నరేంద్ర మోడీ, కొత్తగా ఉద్యోగాలు ఇస్తారన్న నరేంద్ర మోడీ గారు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు, ఉన్న ఉద్యోగస్తులనే ఈరోజు ఇంటికి పంపించే ప్రయత్నం అనేది చేస్తున్నాడు. మరోపక్కనే కార్మికులందరికీ 21,000 రూపాయలు తక్కువ లేకుండా కనీస వేతనం నిర్ణయించాలని చెప్పి కోరుతూ ఉంటే, ఈరోజున 5,000 కంటే ఎక్కువ అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది. కాబట్టి కార్మిక వర్గం మీద ఈ నరేంద్ర మోడీ యొక్క విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కార్మికవర్గం మీద కక్ష కట్టి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ విధానాలు ఉంటున్నాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజానికి అందరూ కూడా కార్మికులు పెద్ద ఎత్తున సభలో పాల్గొవాలని చెప్పి కోరుతున్నాం. ప్రతి మనిషికి రక్షణ కవచం లాంటి మానవ హక్కులను అంతా రక్షించుకోవాలని బీజేపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ సుహాసిని ఆనంద్, హెచ్ఆర్సీ లీగల్ సెల్ అధ్యక్షులు శ్యామ్ సుధాకర్ అన్నారు. డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల సెల్ ఆధ్వర్యంలో ప్రజా హక్కుల చైతన్య యాత్ర ఎన్ఏడి జంక్షన్ నుండి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు చేశామన్నారు. గోపాలపట్నం పరిధిలో ఉన్న కళాశాలల విద్యార్థులు, హైస్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజల్లో, విద్యార్థుల్లో మానవ హక్కులపై ప్రస్తుత పరిస్థితులపై అవగాహన పెంపొందించే దిశగా స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నగర మహిళా మోర్చా నాయకురాలు మాధవి చార్లెస్, మానవ హక్కుల సెల్ రాష్ట అధికార ప్రతినిధి మీసాల రవీంద్ర కుమార్, రాష్ట ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కదిరి రాము, పలు కళాశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పరిరక్షించుకునే విధంగా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అంతర్జాతీయంగా సహకారం తీసుకునే విధంగా ఈ మానవ హక్కుల చట్టం ఒకటి రూపొందించబడింది. అది ఈరోజు డిసెంబర్ 10, 1948 ఇది ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రకారం మానవులందరికీ కూడా ఈ సమాజంలో వారికి ఒక అంటే సాంస్కృతిక పరంగా, ఒక చదువు పరంగా, ఒక కులానికి అతీతంగా, మతానికి అతీతంగా అన్ని విధాలుగా వారి యొక్క రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రక్షించుకునే విధంగా ఈ యొక్క చట్టం ఏర్పడిన సందర్భంగా మానవులందరికీ కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి వారి వారి హక్కుల్ని పరిరక్షించుకునే విధంగా ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మనం ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తేదీన జరుపుకుంటున్నాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని నగరానికి చెందిన పలు ప్రజా సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టాయి. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులతో కలిసి చట్టాల పటిష్టత, హక్కుల పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేలా నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కాలరాయబడుతున్న ప్రజా హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టాలంటే నూతన చట్టాలు పటిష్టంగా అమలు కావాలన్నారు. మానవ హక్కులపై ప్రజలందరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు హక్కులు ఎంతగానో దోహదపడతాయన్నారు. మహిళా చట్టాలు పటిష్టంగా అమలైన నాడే స్త్రీలకు స్వేచ్ఛ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. హక్కులపై విద్యార్థి దశ నుండి అవగాహన కల్పించినట్లయితే భవిష్యత్తులో వారికి అవే హక్కులు శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు. అది
నవంబర్ 25వ తేదీ హింసా వ్యతిరేక దినోత్సవం నుండి డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం వరకు ఐక్యరాజ్య సమితి మహిళల పట్ల జరుగుతున్నటువంటి హింసకు వ్యతిరేకంగా అలాగే లింగ సమానత్వంకై 16 రోజుల కార్యక్రమాన్ని నిర్దేశించింది. దానిలో భాగంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు అన్ని కూడా కార్యక్రమాలు చేస్తున్నాయి. హైదరాబాద్ కూడా దేశవ్యాప్తంగా ఈ 16 రోజులు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టింది. దానిలో భాగంగానే ఈరోజు హింసలేని సమాజాన్ని నిర్మిద్దామని చెప్పి, చేయి కలుపుదామని చెప్పి, అలాగే లింగ సమానత్వంకై ఈరోజు ఈ హ్యూమన్ చైన్ ని నిర్మించడం జరుగుతుంది. ఖచ్చితంగా మానవ హక్కులు పరిరక్షించాలంటే ప్రభుత్వాలకు పెద్ద కష్టమే కాదు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరితో ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఎవరైతే పేద ప్రజలు, మహిళలు వీళ్ళందరూ ఉన్నారో, సమాజంలో ఈరోజు మహిళలు సగభాగం. ఈ సగభాగానికి న్యాయం చేయకుండా, వాళ్ళ హక్కులు కాపాడకుండా, వాళ్ళ రక్షణ లేకుండా అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఈరోజు అనేక సంఘటనలు జరుగుతున్నాయి, మనం ఎన్కౌంటర్ చూసాం ఉదాహరణకి. అది న్యాయమా అన్యాయమా అంటే ప్రజల్లో ఉన్న తీవ్రత. ఈరోజు ఆడవాళ్ళకి రక్షణ లేదు, పసిపిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళ వరకు కూడా రక్షణ లేదు, చదువుకున్న అమ్మాయిలు కూడా ఈరోజు భయపడుతూ బతకాల్సిన పరిస్థితి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశంలో మహిళలకి ప్రమాదకరమైన దేశంగా రిపోర్ట్లు వస్తున్నాయి. మరి వాటిని అరికట్టాలంటే ఇప్పుడున్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. అలాగే హక్కులు కావాలంటే అభివృద్ధి, మహిళల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందంటే ఈరోజు ఆడవాళ్ళు చదువుకునే హక్కు కావాలి, ఉపాధి. ప్రధానంగా సిటీ మన విశాఖపట్నం లాంటి సిటీల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అటువంటి టైంలో అటు ఆర్థికంగా రాజకీయంగా ఈరోజు ఆడవాళ్ళని సామాజికంగా పైకి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది, మహిళల హక్కులు కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. మేము ఆ విషయంలో మాత్రం జనరల్గా హ్యూమన్ రైట్స్ గురించి, ముఖ్యంగా మహిళలకి ఆ హ్యూమన్ రైట్స్ గురించి అవగాహన అనేది మేము రెగ్యులర్గా చేస్తున్నాము. ఈరోజు కూడా అవగాహన కార్యక్రమం కూడా ఉంది, దాంతోపాటు ఈ హ్యూమన్ చైన్ కూడా పెట్టాము. అంటే వాళ్ళకి మాట్లాడే స్వాతంత్రం రావాలి, బయట తిరిగే స్వాతంత్రం రావాలి. అంటే ఇక్కడ జెండర్ సెన్సిటైజేషన్, ఇప్పుడు హ్యూమన్ అంటే హ్యూమన్ రైట్స్ అంటే అర్ధరాత్రి మగవాళ్ళే తిరగాలని కాదు, జరగాల్సిన అవసరం కాదు, కానీ అందరికీ ఇద్దరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయనే అవగాహన మాత్రం పిల్లలకి రావాలి. అంటే లేడీస్కి ఒక రైటు, జెంట్స్కి ఒక రైట్ అట్లా కాదు. జెండర్ సెన్సిటైజేషన్ అనేది ఇద్దరు ఈక్వల్ జెండర్స్, సో వాళ్ళకి ఇద్దరికి కూడా ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించారని డిమాండ్ చేస్తూ కొత్తగా చువక మెయిన్ రోడ్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏజే స్టాలిన్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై 700 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అయితే ధరలు ఛార్జీలు పెంచనని చెప్పి అధికారం చేపట్టిన 6 నెలల్లోనే ప్రజలపై 100 కోట్ల రూపాయల భారం మోపుతున్నారని మండిపడ్డారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, నగర కార్యవర్గ సభ్యులు కన్నయ్య, పోలయ్య, సాంబమూర్తి, కనకరాజు, పి అప్పారావు, అచ్యుత్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో విలువ చేస్తాం, ప్రజలకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ ఆర్టిస్ట్ అని చెప్తూ విండో ప్రకటన చేయడానికి ఆయన 700 కోట్ల రూపాయలు భారాన్ని ప్రజల మీద వేయడం అనేది సరైనటువంటి కాదు. కనుక పెంచినటువంటి ఆర్టీ ఛార్జీలను తగ్గించాలని చెప్పి, అట్లాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకంటే అనేక లక్షల మంది రోజున విద్యార్థులు అంతా కూడా ఆర్టీసీ యొక్క సౌకర్యాలు ఉపయోగించుకుంటున్నారు. కనుక అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ ఛార్జీలు పెంచడం సరైనది కాదు. కనుక పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలోని, అట్లాగే మిగిలిన వామపక్ష పార్టీ కూడా పోరాటం చేస్తామని, అదేవిధంగా ఏంటంటే 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, అదేవిధంగా ఈ రోజుని ఉల్లిపాయ కేజీ 150 రూపాయలు అమ్ముతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా ప్రజలు ఏం తింటారనేటువంటి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మూడో ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుంది అన్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్. జనసేన మనగుడి మననది కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మన సంస్కృతి, మన భాషను కాపాడుకోవాలని సూచించారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని, నదీ భాష పరిరక్షణకు తాను కృషి చేస్తానన్నారు. జల సంరక్షణ ప్రాధాన్యతను ప్రజలు గుర్తించాలని కోరారు. సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వృధా కాకుండా డైరెక్ట్గా ముడుసుల్లో, సో ఈ సందర్భంగా రాష్ట్రాలను కేవలం ముడుసుల్లో ఉండి చూస్తుంది. గ్లోబల్ వాటర్ ఇథింగ్ ప్రశ్నించినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, ఎంత తగ్గడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. చేస్తాము ఈ సంవత్సరంలోనే దీన్ని సరిచేసి వృధా కాకుండా డైరెక్ట్గా ముడుసుల్లో,
సో ఈ సందర్భంగా రాష్ట్రాలను కేవలం మునిసిపల్ నుంచి వస్తుంది. ప్రకృతి ఆర్ మానవతా దోనో కా ఈక్వల్ రెస్పెక్ట్ హై దోస్తో. ఇస్కే కారణ మే పవన్ కో పసంద్ కర్నే లగా. మేరా కిసీ పొలిటికల్ పార్టీ సే కోయి రిష్తా నహీ హై. ఐ యామ్ నాట్ ఎ పొలిటీషియన్, నో రిలేషన్షిప్ విత్ ఎనీ పార్టీ పొలిటిక్స్. బట్ కోయి భీ అచ్చా ఆద్మీ హో, కిసీ భీ పార్టీ మే అచ్చా ఆద్మీ హో, జో పానీ కే లియే ఔర్ ప్రగతి కే లియే సోచతా హో, వో మేరా దోస్త్ హై. ఇస్లియే అభీ పవన్ కళ్యాణ్ నే మేరీ వాణీ మేరీ నదీ మే బోల్తా హూ, వాటర్ ఇస్ మై లాంగ్వేజ్ అండ్ రివర్ ఇస్ మై మై మ్యూజిక్ మై వాణీ మై మై మేరీ ఆవాజ్ హై. ఇస్లియే ఇన్కో బచానా జరూరీ హై. లేకిన్ ఆప్కే రాజ్య మే బాహర్ కీ భాషాఓ కో తో కంపల్సరీ కర్ రహే హై, లేకిన్ అప్నీ నదీ కీ భాషా, అప్నే పానీ కీ భాషా, అప్నీ ఆత్మా కీ భాషా, మూల్ భాషా కో ఛోడ్ రహే హై. పచ్చని వ్యవసాయ భూమిగా మార్చలేదు. దానివల్ల 7 గ్రామాలు 7 జిల్లాల్లో 1200 గ్రామాలు 1700,000 మంది ప్రజలు లబ్ధి పొందారు. ఇది ఖర్చుతో కూడిన పని కాదు, కేవలం ప్రజల్ని కలుపుకోవడం వల్ల, ప్రజలు తన వనరులను కాపాడుకోవడం వల్ల జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు వస్తే ఏదో చేస్తాయనుకోకుండా మనం చేయగలిగింది చేయాలి. ఇదివరకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ ముసలవ నేను ఎండిపోయింది చూశాను. ఇప్పుడు కొన్ని ద్వారాలు నీటి వచ్చే ద్వారాలు కొన్ని తెరవడం వల్ల కొంత నిండింది. ఇంకా సింహాచలం నుంచి రావాల్సింది ఉంది. ఈరోజు సజన్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆవిడ సింహాచలం నుంచి వచ్చేది కూడా చేస్తారని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం మన సమాజం మన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు కలిపి ఈ నీటి దోపిడీ చేయడం వల్ల, లేకపోతే నీటి పరిరక్షణ చేయకపోవడం వల్ల, సహజ వనరుల పరిరక్షణ చేయకపోవడం వల్ల మన పేదవాళ్ళు వలసపోతున్నారు, మన జంతువులు చచ్చిపోతున్నాయి, మన పక్షులు రాలిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు వైసీపీ నాయకులు దాడి సత్యనారాయణ. మల్కాపురం 49వ వార్డు అల్లూరి సీతారామరాజు కాలనీ సామాజిక భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దాడి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో ముఖ్యంగా అమ్మఒడి పథకం, హౌసింగ్ స్కీమ్ పథకాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లేలా వాలంటీర్లు పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అనంతలక్ష్మి, సత్యవతి, పూండి మల్లేశ్వరరావు, హౌసింగ్ ఏఈ సూర్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్ అచ్యుత్రావు, స్థానిక మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన వాళ్ళ తండ్రి గారు వైఎస్ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు. ఆరోగ్యశ్రీ కానీ, అదేవిధంగా పిల్లల చదువు దిశలో కానీ ఎన్నో కార్యక్రమాలు పెట్టారు. కానీ ఆయన దురదృష్టాలు చచ్చిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత రకరకాల ముఖ్యమంత్రులు ఇచ్చారు, ఏ ఒక్కరు ఏ కార్యక్రమం చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ధ్యాస పెట్టుకున్నారు, నా నాన్నగారి కళ్ళ కళ్ళు పేదవారికి ఏదైనా చెయ్యాలి, కూలి చేసుకున్న వాళ్ళకి ఏదైనా చేయాలి, ఇల్లు లేనటువంటి వాడికి ఇల్లు చేయాలి, నడవలేని ముసలివాళ్ళకి ఏదైనా చేయాలి అనేటువంటి దృక్పథంతో వచ్చినటువంటి ఈవేళ ముఖ్యమంత్రి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అర్ధాంతరంగా మూసేసిన గార్మెంట్స్ కంపెనీని వెంటనే తెరవాలని, మహిళా కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు నాయకులు కోరారు. ఆటో నగర్ లో ఉన్న త్రిశూల్ గార్మెంట్స్ కంపెనీ కార్మికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మూసివేయటంతో కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులు జి సుబ్బారావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు కంపెనీ ఎదుట ధర్నా చేశారు. అనంతరం సుబ్బారావు మాట్లాడుతూ, గత 5 నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కంపెనీ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు జీతాలు చెల్లించి తిరిగి కంపెనీ తెరవాలని కోరారు. నిరసన కార్యక్రమంలో సిటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్రిశాల్ అనేటువంటి గార్మెంట్ కంపెనీ, ఆ కంపెనీలో సుమారు 70 నుంచి 120 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి నేటికి 5 మాసాలుగా జీతాలు ఇవ్వకుండా, కనీసం యాజమాన్యం సమాధానం చెప్పకుండా పరారైపోవడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ చట్ట ప్రకారమే కనీస వేతనం 12,000 రూపాయలు ఇవ్వాలనేది చెబుతూ ఉంది. కానీ వీళ్ళందరికీ ఏమి ఇస్తా ఉన్నారు? ఆయన ఏదో పారిపోయిన మాజా వదిలిపెడతాం చెప్పి అనుకోవద్దు. ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి కార్మికుల జీతాలు వసూలు చేస్తాం. నువ్వు కంపెనీ తెలుగు
పని చేయించుకో, లాభాలు తీసుకో, మా జీతాలు మాకు ఇవ్వు. లేదా కంపెనీకి నువ్వు లాకౌట్ చేసిపోతే మేము లేబర్ ఆఫీసర్ని ఆశ్రయిస్తాం, అధికారులు వస్తారు, నీ సంగతి తేలుస్తారు, పోలీసులు కూడా కంప్లైంట్ ఇస్తాం. నువ్వు పారిపోయినా ఎక్కడో పారిపోలేవు, దాక్కోలేవు. కాబట్టి గౌరవంగా వచ్చి కార్మికులకు సమాధానం చెప్పి నీ కంపెనీ నడుపుకోవాలని చెప్పి మేము సిఐటీగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ట్రప్మెట్ 2019 జాతీయ సదస్సును ఈ నెల 11 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్టు ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏయూ సెనేట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 23 తర్వాత ట్రాప్కాల్ మిటియాలజీ సదస్సుకు ఏయూ ఆతిథ్యం ఇస్తుందన్నారు. బుధవారం ప్రారంభమయ్యే ఈ సదస్సును కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర కార్యదర్శి ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ రాజీవన్ ప్రారంభిస్తారని, ఈ సదస్సులో 256 పరిశోధన పత్రాలు, 15 ప్లేనరీ, 15 మంది అతిథుల ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ సదస్సుకు జపాన్, థాయిలాండ్, బ్రెజిల్, జెనీవా నుంచి 13 మంది విదేశీ ప్రతినిధులు, నిపుణులు హాజరవుతారన్నారు. వీరితో పాటు 100 మంది విద్యార్థులు, 400 మంది ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు. ఈ సదస్సు 14 ముగుస్తుందని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో రిజిస్టర్ ఆచార్య కృష్ణమోహన్, ఆచార్య పి సునీత, ఐఎంఎస్ కార్యదర్శి డాక్టర్ పట్నాయక్ పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ, ఇది ఒక హిస్టారిక్ డిపార్ట్మెంట్. ఈ మెటీరియాలజీ అండ్ ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ ఈ మంత్ 11th to 14th, 3 days, ట్రాప్మెట్ 2019 అనేటువంటి ఒక సింపోజియం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ట్రాప్మెట్ అనేటువంటి సింపోజియం ఆంధ్ర యూనివర్సిటీ మెటీరియాలజీ డిపార్ట్మెంట్కి కండక్ట్ చేసే అవకాశం 23 తర్వాత లభించింది. ఈ వెదర్ అండ్ క్లైమేట్ చేంజెస్, ఇంపాక్ట్స్ ఆన్ ల్యాండ్, ఇంపాక్ట్స్ ఆన్ ఓషన్, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఈ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయడానికి ఈ సింపోజియంలో సుమారుగా దేశవ్యాప్తంగా 500 డెలిగేట్స్ ఈ సింపోజియంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ డెలిగేట్స్లో ఫారెన్ డెలిగేట్స్ కూడా చాలామంది రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. 260 ప్రజెంటేషన్స్ ఉంటాయి 3 రోజుల్లో, 15 ప్లీనరీ టాక్స్ ఉన్నాయి, 10 ఇన్వైటెడ్ టాక్స్ ఉన్నాయి. సో 260 పేపర్లు, 15 ప్లీనరీ టాక్స్, 10 ఇన్వైటెడ్ టాక్స్. ఈ సింపోజియం కంప్లీట్గా కంప్లీట్ అయిన తర్వాత, 3 డేస్ తర్వాత, సర్ గిల్బర్ట్ వాకర్ మెడల్ అండ్ ఫెలో, సర్ గిల్బర్ట్ వాకర్ మెడల్ అండ్ ఫెలో అనేటువంటి ఒక అవార్డు కూడా ఈ సింపోజియం కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అంటే జనరిక్గా ఏంటంటే ఒక సింపోజియం ఇంటర్నేషనల్ లెవెల్లో సింపోజియం అయినప్పుడు బెస్ట్ పేపర్ అవార్డ్స్ ఉంటాయి. బెస్ట్ పేపర్ అవార్డ్స్తో పాటుగా ఒక ముఖ్యమైన అవార్డు ఏంటంటే ఈ సర్ గిల్బర్ట్ వాకర్ మెడల్ అండ్ ఫెలో అనేటువంటి ఒక అవార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మరి ఈ ఈవెంట్కి వైడ్ కవరేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బికాస్ ఈ రోజున మనకు తెలుసు అంటే ఎస్పెషలీ మన ఈ ఉత్తరాంధ్ర చూసుకున్నట్లయితే కూడా ఎస్పెషలీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మనం ఏంటంటే ప్రతిసారి కూడా రకరకాల ఈ సైక్లోన్ తోటి అవన్నీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఒకప్పుడు బుధవారం రావడం జరిగింది, అలాగే లాస్ట్ ఇయర్ శ్రీకాకుళంలో కూడా మనం చూసాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పలు చోరీలకు పాల్పడిన నేరస్తులు అరెస్ట్, వివరాలు తెలిపిన నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అయ్యన్న, రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందని ఎద్దేవా. ఏ
ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఏయూ ట్రప్ మెట్ సదస్సు వివరాలు తెలిపిన ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.